హాయ్. ఓకే, మనం ఏ క్లాస్ చదువుతున్నాం? ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఇంటర్ ఫస్ట్ ఇయర్ క్లాస్ చదువుతున్నారా? ఓకే, మరి ఇక్కడ ఏం చేస్తున్నారు? ఉత్తే టైం పాస్కి వచ్చారా? అంటే ఈ ఏరియాలో టైం పాస్ మంచిగా జరుగుతుందా? అవును. అంటే ఏం చేస్తుంటారు ఇక్కడికి వచ్చిన తర్వాత? మీరు వచ్చి కూర్చుంటాం అన్న. వచ్చి ఊరికే కూర్చుంటారు? కూర్చొని అంటే ప్లేయింగ్ ఆడుకుంటాం ఏమన్నా ఒకటి, సంథింగ్ సంథింగ్ ఏదో ఒకటి ఆడుకుంటారు. ఓకే రైట్. ఇప్పుడు నా దగ్గర ఏంటంటే కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి మిమ్మల్ని అడగడానికి, మీరు ఆన్సర్ చేయాలి. ఓకేనా? ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. నా పేరు నిఖిల్ అన్న. నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నా. నేను పార్ట్ టైం జాబ్ చేస్తాను మెడికల్ షాప్లో. మై ఫాదర్ నేమ్ సత్యనారాయణ. యాక్చువల్లీ తెలుగులో చెప్పాలి మొత్తం. తెలుగులోనా? ఓకే. డాడీ పేరు సత్యనారాయణ. డాడీ అన్న ఫాదర్ అన్న ఇంగ్లీషే కదా, తెలుగులో చెప్పాలి. మా తండ్రి పేరు సత్యనారాయణ. మా మమ్మీ పేరేమో? మళ్ళీ మమ్మీ వచ్చింది. మా అమ్మ పేరు సాధన. అంతే అన్న. నీ గురించి అంతేనా? నువ్వు ఎప్పుడన్నా అబద్ధాలు అన్నావా? అబద్ధం ఏం ఆడలే అన్న. ఇప్పుడు అన్నవా? అబద్ధం ఆడిండు. అబద్ధం ఆడలే అన్న చూడు, అదే అబద్ధం. అల్లే అన్నది అబద్ధం ఆడది అమ్మ జీవితం మామూలు కాదు. ఓకే, ఈ రోజు తెలుగు రాదన్న. తమిళ ఎంత పరంత అంత చాట అంటే ఏంటిది? రాదన్న తెలుగు. ఏమొస్తుంది? హిందీ. హిందీ వస్తుందా? ఓకే, నువ్వు ఎప్పుడన్నా అబద్ధం అన్నావు? ఆడినా. ఎప్పుడు? కాలేజ్ అప్పుడు. ఓకే, నువ్వు ఆడిన అబద్ధాల నీకు బాగా నచ్చిన అబద్ధం ఏంటి? పెద్ద అబద్ధం. బంక్ బంకోటి ఇంట్లో అబద్ధం చెప్తారు కదా కాలేజ్కి పోయినా. మనం కాలేజ్కి అని చెప్పి గర్ల్ ఫ్రెండ్ తో బయటకు వెళ్ళడం. మీరు ఇంటరే బాబు, ఇంకా చదివేది? అంటే గర్ల్ ఫ్రెండ్స్ ఉండారా అన్న? వాడమ్మ జీవితం. నువ్వు చెప్పినా. నా పేరు మనీష్. ఇక్కడ జియాగూడలో ఉంటా. మా డాడీ పేరు లక్ష్మీనారాయణ, మా మమ్మీ పేరు సుజాత. ఓకే, డాడీ మమ్మీ అనేది మనం తెలుగులోకి మార్చుకోవాలి. తర్వాత తర్వాత ఇంటి దగ్గరనేమో క్రికెట్ ప్లేయింగ్ క్రికెట్ ఆడతా. ప్లేయింగ్ క్రికెట్ ఆడతా, వాచింగ్ టీవీ చూస్తాం. అవును. అట్ అటు ఇంగ్లీష్ తెలుగు రెండు మిక్స్ అయ్యి చెప్తున్నావు కదా. ప్లేయింగ్ క్రికెట్ ఆడతా, వాచింగ్ టీవీ చూస్తా, బాతింగ్ స్నానం చేస్తా, బ్రషింగ్ మొహం కడుగుతా, అంతేనా? అంతే. ఓకే, నీకు నీ లోపల బాగా నచ్చింది ఏంటి? క్యాబా మొత్తం అన్న. నచ్చింది నచ్చింది ఏం లేదా? నా లోపల నచ్చింది ఏం లేదంట. ఎప్పుడు అనుకోలేదు ఇది నాకు నచ్చలేదు రాబాయ్, ఇది ఇంకా లెక్క ఉంటే మంచిగా ఉంటున్నాను. నీ లోపల నీకు నచ్చండి? నా లోపల నాకు నచ్చిందా? హైట్. హైట్ అంటే బాగానే ఉన్నదా? హైట్ ఉండడం నాకు ఇష్టం లేదు. పొట్టుకుండా? ఓకే, నీ లోపల నీకు నచ్చింది ఏంటి? నచ్చిందా? ఏం లేదు. నచ్చింది ఏం లేదు, నచ్చింది మాత్రం హైట్. నీకు? నాకేం లేదు. నచ్చింది నాది హైటే, ఇంకొంచెం హైట్ ఉండాలి. ఓకే, నీ హైట్ మీ ఇద్దరు చేంజ్ అయిపోయి హైట్ ఇచ్చేయరు, అటు తిట్టు ఇటు ఇచ్చేస్తారా? అగో ఏంది, ఆడ మా ఇంటికి వస్తా, నేను ఆడి ఇంటికి వద్దా. చేంజ్ అయిపోరు అట్లా. ఓకే నైస్, సూపర్.